భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో లచ్చపురం గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన అశ్వరావుపేట శాసనసభ్యుడు మోచ్చ నాగేశ్వర రావు కుమారుడు మోచ్చ రాము మేనలుడు తాటి దీపు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దమ్మపేట జెడ్పీటీసీ ఫైడ్ వెంకటేశ్వరరావు కుమారుడు పైడ్ సాయి, దమ్మపేట మండల ఎంపీటీసీ సోయం ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు దారా యుగేందర్, వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం, దమ్మపేట సర్పంచ్ ఉయ్యాల చిన్న నాగేశ్వరరావు, ఉత్తమ రైతు గ్రహీత అంకత ఉపమహేశ్వరరావు, బుద్ధ కోటేశ్వరరావు, ఎస్ఎస్సిఎల్ అధ్యక్షుడు రావూరి వీరయ్య, టిఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తిరువేదల జేమ్స్, రాచురుపల్లి గ్రామ పంచాయతీ టీఆర్సీ ప్రెసిడెంట్ తిరువేదల ధనరాజ్, తిరువేదల జకరయ్య, కోట కన్నారావు, కోవ్వల వినోద్, బుద్ధి వెంకటేశ్వరరావు గ్రామస్తులు యువత అధిక సంఖ్యలో పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు.